హాయ్ మందాస్ కిచెన్ నేను మీ నరేందర్ మీ అందరి కోసం స్పెషల్గా హైదరాబాద్ బిర్యానీ అది ఏ విధంగా చేయాలో మీకు నేను ఇప్పుడు చూపించబోతున్నాను ఇది చాలా స్పెషల్ చాలామందికి నేను చేసే బిర్యానీ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ప్రజలకు అందరు కోరుతూ ఉన్నారు ఇది దానికొరకరే స్పెషల్గా మటన్ బిర్యానీ వాళ్ళ చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఇప్పుడు చూపించబోతున్నాను కావలసిన పదార్థాల్లో ఒక్క కేజీ మటను ఒక కేజీ రాయల్ బాస్మతి రైసు మంచి కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను రెడీగా ఈ రై రైస్ కా కావలసిన మసాలాలు పట్టా లవంగా స్టారానీసు ఇలాచి బిర్యానీ ఆకు బిర్యానీ ఫ్లేవర్ పువ్వు ప్లస్ కస్తూరి మేతి డ్రై వెల్లుల్లి కొత్తిమీర ఉల్లికు ఫ్రైడ్ ఆనియన్ కాజు సాల్ట్ కరివేపాకు ఉల్లిగడ్డలు రెండు రకాలుగా కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు కట్ చేసినాయి పచ్చిమిరపకాయలు కట్ చేసినాయి పుదీనా కొత్తిమీర సారీ మిరపొడి పసుపు ధనియా పౌడరు అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి కావాల్సిన వస్తువులు సఫ్రాన్ సఫ్రాన్ ఏంటంటే ఇది కలర్ కూరకు మనం వేసుకుంటాము ఓకే ఈ మటన్కి కావాల్సింది ఏంటంటే అల్లమెల్లు అల్లం వెల్లుల్లి పేస్టు ఇది వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ధనియా పౌడరు ధనియా పౌడర్ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను దాని తర్వాత హాఫ్ టీ వన్ స్పూ వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసాను ఇప్పుడు కారపొడి దాదాపుగా నాలుగు చెంచాల కారపొడి వేసాను నేను ఫోర్ స్పూన్స్ తర్వాత కొంచెం జీలకర్ర చల్తాను ఎందుకంటే అది కొంచెం టెస్ట్ కొరకు జీలకర్ర వేసుకున్నాం కదా జీలకర్ర జీలకర్ర వేసుకున్న తర్వాత ఇప్పుడు పెరుగు వేసుకుంటున్నాను ఈ పెరుగు ఒక ఒక కప్పు పెరుగు వేసాను ఒక నిమ్మకాయ పిండిన రసం పిండిన రసం వేసుకొని ఇది మొత్తం మంచిగా కలుపుకోవాలి ఇది మంచిగా మ్యారినేట్ అయింది అయ్యే ముందు మళ్ళొకసారి ఒక రెండు స్పూన్ల సాల్ట్ సాల్ట్ వేసుకున్నాను దీంతో కలిపి మొత్తం మంచిగా కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకున్న తర్వాత దీన్ని మ్యారినేట్ చేసి కొంచెం ఒక వన్ అవరు తీసి పక్కకు పెట్టేసుకోవాలి పక్కకు పెట్టేసుకున్నట్టయితే ఇప్పుడు కుక్కర్ బాగున్నాము కుక్కర్లో నాలుగు చెంచాల ఆయిల్ వేసాను అంటే ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసాను నేను ఈ ఆయిల్ బాగా వేడవుతుంది ఈ వేడైన తర్వాత మనం ఇందులో పచ్చిమిరపకాయ కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అవి ఎంత వేసుకున్నామంటే ఒక దాదాపుగా ఒక త్రీ టేబుల్ స్పూన్ అంతా అందాదకి వేసుకున్నాము తర్వాత ఉల్లాకేసాను ఉల్లా ఉల్లాకు కూడా ఈ ఇదే వేడి వేడవుతుంటే ఉల్లాక్ వేసాము ఉల్లా ఉల్లాక్ తర్వాత మళ్ళీ మనము వెల్లుల్లి పేస్ట్ ఇది ఇది ఏంటంటే నేను ఎక్కువేస్తానని చెప్పాను కదా దా అది వేస్తే ఏంటంటే ఈ ఆయిల్లో ఆ వెల్లుల్లి వేసిన తర్వాత మంచి స్మెల్ వచ్చేస్తుంది అది దాని తర్వాత కస్తూరి మీద వేసాను కస్తూరి కస్తూరి మీద ఏంటంటే ఒక టేబుల్ స్పూన్ వేసాను ఇవి అన్నీ బాగా మంచిగా కాలాలి కూడా కొంచెం లైట్ కలర్ రావాలి లైట్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఆని ఆనియన్స్ వేసాము ఆనియన్ ఏంటంటే మటన్ కూర కాబట్టి మటన్ కొంచెం దొడ్డుగా కట్ చేసాము అవి వేసాము ఇప్పుడు అవి కూడా మంచిగా కలుపుకోవాలి ఇదంతా మంచి బ్రౌన్ కలర్ కొంచెం లే లిటిల్ బిట్ కలర్ చేంజ్ కావాలి కలర్ అంటే గోధుమ కలర్ రావాలి కొంచెం కొంచెం గోధుమ కలర్ రావాలి ఇప్పుడు కొత్తిమీర వేసాను ఇప్పుడు మంచిగా కలుపుకుంటున్నాను కలుపు ఇంకా కొంచెం కలర్ రావాలి ఇప్పుడు కలర్ ఆల్రెడీ వచ్చేసింది చూస్తున్నారు కదా మీరు కలర్ కొంచెం చేంజ్ అయింది మనకు ఆ కలర్ రావాలి ఆ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మటన్ వేసుకుంటాం ఇందులో ఆ మొత్తం మనం మ్యారినేట్ చేసిన మటన్ అంతా తీసి దీనిలో వేసి మంచిగా ఫస్ట్ ఒక హాఫ్ వరకు వేసాను హాఫ్ వరకు వేసేసి ఏంటంటే మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి ఎందుకంటే కింది నుంచి మొత్తం కలవాలి కదా మొత్తం మిక్స్ చేశాను మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మిగతా మటన్ కూడా తీసి మళ్ళీ దీనిలో కలపాలి అది కలుపుతాను చూడండి కలుపుతున్నాను మొత్తం మళ్ళీ మొత్తం మటన్ వేసేసాను మొత్తం మటన్ వేసేసి ఇప్పుడు మొత్తం మంచిగా కింది నుంచి పైకి బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఆ కింది ఉన్న ఐలు ఇవి ఉల్లిగడ్డలు ఆనియన్ అన్నీ కూడా బాగా కలవాలి అవి కలిస్తే బాగుంటుంది స్మెల్ ఇప్పుడే చాలా బాగా వస్తుంది చూశారు కదా ఇలా కలుపుకోవాలి కింద నుంచి మొత్తం కలిపేసేస్తే మొత్తం రొటేషన్ అయిపోతుంది అయిన తర్వాత కొంచెం తర్వాత కొంచెం మనం నీళ్లు పోసుకోవాలి ఎందుకంటే ఆ కుక్కర్లో మనకు విజిల్ ఒక విజిల్ కొరకు నేను పెడతాను కదా ఆ ఒక విజిల్ రావడానికి కొరకు ఆ మటన్ మంచిగా ఒక విజిల్ ఏంటంటే ఆ మటన్కు మంచిగా మ్యారినేట్ అయ్యి ఒక విజిల్ వరకు దాన్ని అందులోనే ఉడికిస్తే మనకేమవుతుందంటే మటన్కు పీసుకి బాగా పట్టుకుంటుంది అది పట్టుకొని ఏమవుతుంది టెస్ట్ బాగా వస్తుంది దాని కొరకు ఒక్కటే విజులు పెడతాను అది ఎక్కువ ఉడికివద్దు జస్ట్ ఒక వన్ విజిల్ మాత్రమే పెట్టాను మటన్ అంటే మామూలుగా కర్రీస్ అనుకున్నప్పుడు ఎక్కువ చేస్తాం కదా అట్లా చేయకుండా ఒక్క విజిలే చేయాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకున్నాను కుక్కర్ మూత పెట్టి విజిల్ ఒక విజిల్ వచ్చే వరకు మనం వేడి చేస్తాం ముక్కుడు పెట్టుకొని ఇందులో ఆల్రెడీ నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ నూనె వేడి అయిన తర్వాత నూనె వేడైన తర్వాత మనం కాజు పెట్టుకున్నాం కదా ఆ కాజును తీసుకొచ్చి ఇందులో వేసుకొని ఈ కాజును మనం కొంచెం ఫ్రై చేసి పెట్టుకోవాలి ఫ్రై ఏ విధంగా అంటే గోధుమ కలర్ రావాలి గోధుమ కలర్ చూస్తున్నాం కదా గోధుమ కలర్ వచ్చేస్తుంది ఆల్రెడీ ఇప్పుడు గోధుమ కలర్ వచ్చిన దాన్ని మనం కాజును మొత్తం దీని నుంచి మనం తీసేసుకోవాలి తీసేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇది మన బిర్యానీ రైస్లో మనం పైన వేసుకోవడానికి నెయ్యిలో వేసాము కదా బాగా టేస్ట్ కూడా బాగా బాగుంటుంది అది ఇప్పుడు మొత్తం మసాలా మనం తీసుకున్నాం కదా ఆ మసాలాలన్నీ ఇప్పుడు ఈ నెయ్యిలో వేసుకోవాలి ఆహా ఏమి స్మెల్ వచ్చేస్తుంది మసాలాలు వేస్తుంటేనే మంచి మంచి స్మె స్మెల్ వచ్చేస్తుంది ఇదంతా మంచిగా కలుపుకోవాలి ఇదంతా కలుపుకున్న తర్వాత ఇది కూడా కొంచెం కలర్ రావాలి కలర్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి కలర్ వచ్చి దాదాపుగా వచ్చేసింది కలరు కలర్ వచ్చింది కదా ఇప్పుడు మనం కట్ చేసిన ఆనియన్ ఉన్నాయి కదా ఆ కట్ చేసిన ఆనియన్ ఇప్పుడు వేసాను తర్వాత అవి పచ్చిమిరపకాయలు కట్ చేసినవి అవి ఉన్నాయి కదా అవి కూడా ఇంద్ర వేసేసాను అవి ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా సారీ పుదీనా వేసాను ఇప్పుడు పుదీనా 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 వేసుకొని ఈ పుదీనా కూడా మంచిగా కలుపుకోవాలి ఆల్రెడీ కలర్ దగ్గర దగ్గర కలర్ వచ్చేస్తుంది స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి ఇప్పుడు నేను ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఇది ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసాను నేను దీన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఇది కూడా మంచిగా కరెక్ట్గా కొంచెం లిటిల్ బిట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేసి ఇప్పుడు దీనిలో మనము వాటర్ వేసుకోవాలి రైస్ రైస్ కొరకు వాటర్ వేసుకోవాలి వాటర్ ఎంత అంటే మనం రైస్ను మనము ఐదు గ్లాసులు అయింది అప్పుడు ఆ ఐదు గ్లాసుల రైస్కి నేను ఎనిమిది గ్లాసుల నీళ్లు పోయాలి దీనిలో ఎందుకంటే ఒక ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాసు లెక్క రైస్ అది అయితే దీనిలో ఏంటంటే మామూలుగా నేను నీళ్ళని ఏంటంటే పారబోయాను ఎందుకంటే ఇప్పుడు మామూలుగా బిర్యానీలు చేసే వాళ్ళు నేను చూశాను నేను బిర్యానీ మొత్తం చేసిన తర్వాత అందులో నీళ్లు పోసేసి ఆ నీళ్ళని అంపేస్తారు అంపేసిన తర్వాత అసలు దాని మసాలా టేస్ట్ అంతా వెళ్ళిపోతుంది అందుకొరకే దాన్ని అట్లా కాకుండా మనం కరెక్ట్ అక్కడికక్కడికే రైస్కి ఎంత దావా కావాలో నీళ్ళు అంత మాత్రమే వేయాలి అందుకొరకే నేను కరెక్ట్గా ఎనిమిది గ్లాసుల నీళ్ళు పోసుకున్నాను నేను ఎనిమిది గ్లాసుల నీళ్ళు పోసుకున్నాను ఎనిమిది గ్లాసుల నీళ్ళు పోసుకున్న తర్వాత దీనిలో మన సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి దీనిలో సరిపోయేంత సాల్ట్ సరిపోయేంత సాల్ట్ ఎంత అవుతుంది అంటే దాదాపుగా ఒక నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను దీనిలో ఈ ఓన్లీ కే కాబట్టి ఇది వన్ ఇది కలుపుకొని ఇప్పుడు దీన్ని పైనుంచి వెళ్ళి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఈ నీళ్ళను బాగా మసలాలి ఇప్పుడు మసలింది చూశారు కదా మసలింది ఈ మసలిన నీళ్ళల్లో ఇప్పుడు మనం నానబెట్టిన రైస్ ఉంది కదా ఆ రైస్ తీసుకొని ఇప్పుడు ఆ నీళ్ళని మాత్రం కాకుండా వట్టి రైస్ మాత్రమే వేసేయాలి ఇందులో ఎందుకంటే ఎనిమిది గ్లాసుల నీళ్ళు ఆల్రెడీ తీసేసుకున్నాం కాబట్టి మనం నీళ్ళ దీనిలో నీళ్ళు వాళ్ళకి రావద్దు జస్ట్ రైస్ మాత్రమే తీసి ఇందులో వేసి చేసుకుంటే ఇప్పుడు చూడండి ఎంత స్మెల్ వస్తుంది ఆహా ఏం స్మెల్ అండి నోరు ఊరుతుంది ఇప్పుడే ఇంకా అయిన తర్వాత మీరు చూస్తే మీకే తెలుస్తుంది అది చాలా బాగా వస్తుంది ఈ రైస్ మొత్తం వేసేసాను ఇప్పుడు తిని ఒక్కసారి కలుపుకొని మొత్తం కింద మీద ఒక్కసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసేయండి మూత పెట్టేసిన తర్వాత ఇప్పుడు అయిపోయింది అయిపోయిన దాన్ని మటన్ మనం అనుకున్నాం కదా ఒక విధిలో ఒక విధులు వచ్చేసింది ఆ విధుల్ని మనం ఇప్పుడు తీసేసి కుక్కర్ మూత తీస్తున్నాను ఈ విధంగా మటన్ ఒక విధులు కాగానే అంత ఆ టైప్లో ఉడుకుతుంది చూడండి ఇప్పుడు స్టవ్ను ఆరిపేసాను నేను ఆల్రెడీ ఇక్కడ రైస్ కూడా చూడండి రైస్లో ఎక్కడ కూడా ఒక చుక్క నీళ్ళు లేకుంటే రైస్ కరెక్ట్గా సరిపోయేంత వాటర్ వేసాము కాబట్టి కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు దాన్ని మొత్తం ఈ పెద్ద డిష్లోకి తీసుకుంటున్నాము దీనిలో నెయ్యి కింద అడుగులో ఎందుకంటే అడుగంటకుండా అంటకుండా నెయ్యి వేస్తాను ఆ నెయ్యి ఎందుకు వేస్తున్నానంటే నెయ్యితోటి మళ్ళీ మటన్కి చే కలిపి చికెన్ కలుపుకొని అది ఆ స్మెల్ మొత్తం పట్టేస్తుంది ఇట్లా ఆ స్మెల్ ఎట్లా వస్తుంది అంటే ఇక మీకు చెప్పలేను మీరు చూస్తున్నారు కదా చూడండి మీరు ఇందులో మటన్ ఫస్ట్ మనం అంటే టూ లే టూ లేయర్స్ వేసుకుంటాము టూ లేయర్స్ ఏంటంటే ఫస్ట్ అడుగులో మొత్తం కింద నెయ్యి రాసాం కదా ఆ నెయ్యి మీదకి వెళ్ళి మనం మటన్ వేసుకుంటాం ఆ అందులోకి వెళ్ళి తీసిన మొత్తం మటన్ తీసి ఇందులో వేసుకుంటాము ఆ మటన్ వేసుకు మొత్తం మటన్ అంతా ఇందులో వేసుకున్న తర్వాత ఆ మిగతా రైస్ ఉంది కదా ఆ రైస్ కూడా ఆ రైస్ కూడా ఈ మటన్ మొత్తం వేసుకున్న తర్వాత ఈ రైస్ కూడా వేసుకుంటాము దీనిలో ఏంటంటే మటన్లో నేను ఆ సూప్ మిగిలిస్తా మిగిలిస్తాను ఆ మటన్ సూప్ని ఇందులో వేయను నేను ఎందుకు వేయను అంటే ఇది మొత్తం వేసుకున్న తర్వాత ఆ సూప్ మిగిలిన తర్వాత దానికి మనం సూప్ మనకు తె తెలంగాణలో ఎట్లా అంటే బిర్యానీ తింటా ఉంటారు కదా బిర్యానీ తినే వాళ్ళకి ఏంటంటే ఈ సూప్ కలుపుకొని తినడం బాగా అలవాటు గ్రేవీ ఆ గ్రేవీ ఆ గ్రేవీని మనం దానిలో నేను పల్లీలు ఒక టమాటా వేసి మళ్ళీ గ్రేవీలో మనం మిక్స్ చేస్తాను అది చూపిస్తాను మీకు ఇప్పుడు అంతా మటన్ వేసేసాను ఇందులో ఇప్పుడు మొత్తం మటన్ వేసేసాం కదా ఇప్పుడు దీని పైనుంచి వెళ్ళి మనం సెకండ్ లేయర్ మనము రైస్ చేసుకున్నాం కదా ఆ బిర్యానీ రైస్ ఆ బిర్యానీ రైస్ మొత్తం ఇప్పుడు దీనిలో వేసేసుకుంటున్నాను ఏంటంటే ఆ మటన్కు ఎక్కడ కనబడకుండా మొత్తం పైన నుంచి వెళ్ళి మొత్తం మటన్ వేసేసి దాన్ని మొత్తం కంప్లీట్గా క్లోజ్ చేయాలి దాన్ని అప్పుడు ఏమైపోతుందంటే ఈ మటన్ ఈ బిర్యానీ అని మనం కొంచెం కుక్ చేసాం కదా అది ఇది కలుపుకొని స్మెల్ ఇట్లా ఎట్లా వస్తుందంటే నీకు నోరు నోరు ఇక ఊరు ఊరుతుంది అనుకోండి ఇక ఆ టై ఆ టైప్లో వస్తుంది మనకు గుమగుమలు చూశారు కదా ఇప్పుడు నేను దీనిలో కొత్తిమీర వేసాను కాజు వేశాను కొంచెం లిటిల్ బిట్ కలర్ వేశాను ఫ్రైడ్ ఆనియన్ వేశాను ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి త్రీ హండ్రెడ్ డిగ్రీస్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇది ఓవెన్ పెట్టాను ఇప్పుడు ఓవెన్లో పెట్టేసుకుంటాను ఓవెన్లో పెట్టేసిన తర్వాత ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ ఓవెన్ను మళ్ళీ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు ఏంటంటే బిర్యానీ అయ్యే లోపల ఈ గ్రేవీ వేసుకుంటున్నాము ఈ గ్రేవీ కొరకు ఏంటంటే ఒక నూనె వేసాను ప్యాన్లో దానిలో ఇప్పుడు పల్లీలు వేసాను ఒక్క గ్లాసు ఈ పల్లీలు మొత్తం గోధుమ కాయలు వచ్చే వరకు బాగా మనం ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న పల్లీలను మళ్ళీ పక్కకు పెట్టి చూశారు కదా గ్రేవీ మనం ఫస్ట్ తీసి పెట్టుకున్నాము ఆ గ్రేవీలోకి ఈ పల్లీలు వేయించుతాను ఇప్పుడు పల్లీలు వేయించుడు అయిపోయిన తర్వాత పల్లీలను తీసి పక్కకు పెట్టి ఒక్క టమాటా తీసుకుంటాను ఆ టమాటా ఇక్కడ చూశారు కదా ఇది టమాటా ఒక టమాటా అన్నది ఒక టమాటాను కంప్లీట్ కట్ చేశాను ఆ ఒక్క టమాటాను ఈ పల్లీలను పల్లీలు అయితే వేయించానో దానిలో మళ్ళీ ఈ టమాటాను కూడా వేసుకోవాలి టమాటాను కూడా వేయించాలి టమాటా వేయించిన తర్వాత టమాటాను ఈ పల్లీ ఈ రెండు కలిపి బాగా మిక్సీ చేసి దానిలో కొంచెం నువ్వులు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ ఇవన్నీ కూడా వేసేసి ఇప్పుడు మొత్తం గ్రైండింగ్ చేసి ఆ గ్రైండింగ్ని ఇప్పుడు మనము దీనిలో ఈ మనం గ్రేవీలో కలుపుకున్నాం ఇప్పుడు చూశారు కదా ఇది కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ వరకు ఈ గ్రేవీని బాగా బైల్డ్ చేయాలి మంచిగా ఉడికించాలి అంటే ఆల్రెడీ ఉడికిందే కాకపోతే ఈ పల్లీలు ఇప్పుడు వేసాం కాబట్టి ఇప్పుడు దీనిలో ఒక రెండు కరివేపాకు ఆకులు కాడలు రెండు తీసుకొని రెండు వేసాము ఎందుకంటే అది స్మెల్ బాగా మనకి ఏంటంటే గ్రేవీకి చాలా స్మెల్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ కొరకు చూసారా ఈ కలర్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది ఎటువంటి గ్రేవీ ఉంది అన్నది చాలా చిక్కగా మంచిగా గ్రా గ్రేవీ బాగా తయారైంది ఈ గ్రేవీని మనము ఆ బిర్యానీలో వేసుకొని దీన్ని కలుపుకొని తినడానికి బాగుంటుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా చల్లుకుంటున్నాను చూసారు కదా కొత్తిమీర కూడా వేసేసాను ఇంకా మనకు సరిగా కావాలనుకుంటే ఇంకేమన్నా సరిపోతుంది అనుకుంటే ఇంక కొంచెం ధనియాల పొడి కానీ అంటే మీరు మీకు కావాలనుకుంటే ఇంకేదైనా మనం దీన్ని ఇప్పుడు టేస్ట్ చేయడానికి వెళ్దాం స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఈ గుమ గుమ వస్తుంది స్మెల్ ఎప్పుడు తిందామని నాకే ఉంది మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ నేను నాకైతే అలా ఉంది ఇప్పుడు తీసుకుందాం ఒక స్పూన్ తీసుకొని ఇప్పుడు దీన్ని అది చేస్తాం అంతా పక్కన చూశారు కదా సో ఆ సూప్ కూడా రెడీ చేసి పెట్టాము బిర్యానీ రెడీ అయిపోయింది టెస్ట్ చేసాం చాలా బాగుంది ఈ బిర్యానీ ఈ బిర్యానీ కొరకు నరేందర్ బిర్యానీ కావాలని చెప్పి ఇక్కడ అమెరికాలో చాలామంది అడుగుతూ ఉంటారు మేము ఉండేది లూజియానాలో ఇండియాలో ఉన్న అమెరికాలో ఉన్న మన బిర్యానీ మన బిర్యానీ ఈ బిర్యానీ తినడానికి మీరు కూడా ఊగిలుతున్నారని అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది ఇది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండ్ బెల్ నొక్కండి ఇది కంటిన్యూగా మీకు నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది నాకు ఎంకరేజ్మెంట్ మీది మీరు మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ బట్టి నేను మళ్ళీ మంచి మంచి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ నమస్తే